ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన మాధవనేని ఆనందరావు తండ్రి వెంగళరావు గత నెలలో అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ముస్తాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జంగ నరేష్ ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం గుండెలి రాములు తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ముక్క మల్లయ్య కుమారుడు కృష్ణ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారి వెంట మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మాజీ టీఎస్పీఎస్సీ డైరెక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, మాజీ సెస్ డైరెక్టర్ ఎనుగు విజయ రామారావు, పట్టణ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా కొద్దిగా బొక్క ఫామ్ అయినాక చేస్తారు ఇప్పుడు చేయాలి.